చేశాను, కొంచెం హెయిర్ ఫాల్ తగ్గింది, థ్యాంక్స్ అని చెప్పి ఒకళ్ళు కామెంట్ చేశారండి. ఇంకా బోల్డ్ అని కామెంట్స్ నేను కొన్ని మాత్రమే ఈ వీడియోలో మీకు షేర్ చేశానన్నమాట. ఐఎమ్ ఆల్సో యూజింగ్ నౌ దిస్ రెమెడీ, ఇట్స్ అమేజింగ్ అని చెప్పి పెట్టారు ఇంకొకళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇది పెట్టుకుంటే నిజంగా హెయిర్ పెరుగుతుందక్క, థ్యాంక్ యూ అని చెప్పి పెట్టారు ఒకళ్ళు. ఇంకా నెక్స్ట్ కామెంట్ అనేది చూపిస్తాను చూడండి. ఇంకా వచ్చేసి నేను యూజ్ చేశాను, కొంచెం హెయిర్ ఫాల్ తగ్గింది, థ్యాంక్స్ అక్క అని చెప్పి పెట్టారు. ఇట్లా చాలా కామెంట్స్ అండి, నేను కొన్ని మాత్రమే నేను పిక్ చేశానన్నమాట. ఎస్, ఇట్స్ 100% వర్కింగ్, వెరీ నైస్, నాట్ ఇన్ 1 వీక్, ఓన్లీ 3 డేస్లోనే నాకు ఇది రిజల్ట్ అనేది చూపించింది అని చెప్పి పెట్టారు. నేను యూజ్ చేశాను అక్క, నైట్ యూజ్ చేశాను, ఇప్పుడు కూడా వాడాను, చాలా బాగా అనిపించింది అక్క, ఇలాంటి వీడియోస్ ఇంకా చేయండి, చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి పెట్టారు. సూపర్గా, నిజంగా చాలా బాగా ఈ టిప్ యూజ్ అవుతుంది, సూపర్ అక్క అని చెప్పి పెట్టారు. సో చాలా హ్యాపీగా ఉందండి. నేను ఏది చెప్పినా కూడా మీకు నేను నా పాపకి కానీ నాకు కానీ యూజ్ చేసుకొని మాత్రమే మీకు చెప్తాను, ఎందుకంటే ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి. ఏది కూడా మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయట్లేదు, బట్ ఇది మేము యూజ్ చేసుకున్న తర్వాత మాకు మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పి తెలిసినాకనే నేను మీకు ఏ వీడియోనైనా కానీ షేర్ చేస్తాను. సో మీరు చూడొచ్చు నా మా పాపకి ఎంత హెయిర్ అనేది నేను ఇవి స్టార్ట్ చేసినాక పెరిగింది అని చెప్పి. నా హెయిర్ అయితే మీకు చూపించాను లాస్ట్ వీడియోస్, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, నేను ఎంత హెయిర్ అనేది మీకు చూపించానో అంత హెయిర్ లాస్ అవినా కూడా నేను హోమ్ రెమెడీ స్టార్ట్ చేసిన తర్వాత నా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిందనమాట. నిజంగా మనకి ఎప్పుడైనా కానీ హోమ్ రెమెడీస్ యూజ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుందండి. ఏ కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కూడా మనకి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు హెయిర్ ఫాల్ తగ్గడానికి, డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవ్వడానికి, ఇంకా మగవాళ్ళైనా కానీ ఆడవాళ్ళైనా కానీ చిన్నపిల్లలైనా కానీ ఎవరైనా కానీ యూజ్ చేసేటట్లుగా ఒక రెమెడీ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. దీనివల్ల ఏంటి అంటే హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఎవరికైనా కానీ బట్టతలు ఉన్నా కూడా మామూలుగా ఎంటికలు వచ్చేస్తాయి అన్నమాట. సో అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ రెమెడీ యూజ్ చేయడం వల్ల. ఇంకా నేను ఇందులో యూజ్ చేసే ఆయిల్స్ అనేవి స్పాన్సర్డ్ కాదు, ఇంకా ఇవి నేను యూజ్ చేసుకొని దాదాపు 2 or 3 బాటిల్స్ అనేవి నేను యూజ్ చేశాను, నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చినాయి, మీకు కూడా నేను షేర్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇదనేది షేర్ చేస్తున్నాను. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెమెడీ అనేది. ఇక దీన్ని ఎలా చేసుకున్నాను, దీన్ని ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా. ఇప్పుడు దీనికోసం అని చెప్పి నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఈ బౌల్లో నేను ఫస్ట్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది 100% న్యాచురల్ ప్రొడక్ట్, రే న్యాచురల్ నుంచి తీసుకున్నాను నేను, 100% ప్యూర్ అండ్ న్యాచురల్ అనమాట. మనకి ఎప్పుడైనా కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో మనకి కావాల్సిన విటమిన్స్ ప్రాపర్టీస్ మొత్తం ఉంటాయన్నమాట, కోల్డ్ ప్రెస్డ్ కాబట్టి మనకి ఇందులో ఏమీ లాస్ అవ్వవు, చాలా మంచిది ఈ ఆయిల్ అనేది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇక వచ్చేసి నేచురల్ కాబట్టి మనం ఏమి భయపడాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి, ఇక్కడ 499 ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కానీ కాస్ట్ అంత కాదు, తక్కువే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి కావాలి అంటే. ఇది స్కిన్కి హెయిర్కి ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు, మీరు ఫేస్ ప్యాక్స్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, మనకి న్యాచురల్ ప్రొడక్ట్ అనమాట ఈ ఆయిల్ అనేది, ఓకేనా. దీన్ని వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. మీరు దీన్ని అంటే మీరు ఏది యూజ్ చేసినా కానీ మీ హెయిర్ లెంత్ని బట్టి, ఇంకా మీ హెయిర్ మందంగా ఉందా సన్నగా ఉందా అని చెప్పి దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు నా హెయిర్కి నేను చెప్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆల్మండ్ ఆయిల్ అనేది నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి స్వీట్ ఆల్మండ్ ఆయిల్, ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను అదే కంపెనీ నుంచి, రే న్యాచురల్ ప్రొడక్ట్స్ నుంచే నేను క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను. చాలామందికి ఒక డౌట్ ఇక్కడ, క్యాస్టర్ ఆయిల్ అంటే ఏమిటి అని చెప్పి. సో క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అండి. సో ఆముదం, ఆవాల నూనె కాదు, ఆముదం, ఆవాల నూనె వేరు, ఆముదం వేరు, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను అనమాట, ఓకేనా. ఇవి రెండు కూడా మన హెయిర్కి నిజంగా మ్యాజిక్ని చేస్తాయన్నమాట. మన హెయిర్ చాలా సిల్కీగా పట్టుకుచ్చలాగా మెరిసిపోతుంది, చాలా స్మూత్గా ఉంటుంది. హెయిర్ రీగ్రోత్కి క్యాస్టర్ ఆయిల్ కానివ్వండి, ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి, సూపర్
సూపర్గా వర్క్ చేస్తాయి. మీరు ఏ హెయిర్ ప్యాక్స్లోనైనా కానీ ఈ ఆయిల్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను కలిపే సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్ పేస్ట్. అవునండి, సో మనకి ఆనియన్ అనేది హెయిర్కి ఎంత మంచి చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా. అవును కదా, నేను అంతకుముందు వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను, ఆనియన్ అనేది, ఆనియన్లో మెయిన్గా సల్ఫర్ ఉంటుంది. ఆ సల్ఫర్ అనేది మన హెయిర్కి చాలా మంచిది. ఎవరికైతే హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా ఆనియన్ పేస్ట్ని కానీ ఆనియన్ జ్యూస్ని కానీ హెడ్కి అప్లై చేసి ఒక 1 అవర్, ఒక 5 to 10 మినిట్స్ మసాజ్ చేసుకొని ఒక 1 అవర్ ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేయండి. మీకు సూపర్ రిజల్ట్ వస్తుంది, హెయిర్ లాస్ అయింది మొత్తం కూడా వెనక్కి వస్తుంది. అంత మంచి రిజల్ట్ అనేది ఆనియన్ పేస్ట్ ఇస్తుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈ 2 ఆయిల్స్ మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ని కూడా అందులో వేసేసి ఈ 3 కలిపి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఓకేనా, ఈ 3 కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఒక టైప్ ఆఫ్ పేస్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మీ స్కాల్ప్ మొత్తానికి కూడా అప్లై చేసుకోండి, మీ స్కాల్ప్ మీద ఉన్న హెయిర్కి, ఇంకా వచ్చేసి స్కాల్ప్కి. ఓకేనా, స్కాల్ప్ మొత్తానికి కూడా అప్లై చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ స్లోగా మర్దన చేసేసుకోండి. అలా మర్దన చేసుకున్న తర్వాత ఇది స్కాల్ప్ వరకు సరిపోతుందన్నమాట. తర్వాత వచ్చేసి నేను ఇందాక చూపించాను కదా కాస్టర్ ఆయిల్, ఇంకా ఆల్మండ్ ఆయిల్, ఇవి రెండు కూడా ఇంకొక బౌల్లో మళ్ళీ 2:1 రేషియన్లో, అంటే ఒక 2 స్పూన్ల ఆల్మండ్ ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆముదం, ఇవి రెండింటిని మిక్స్ చేసి కింద హెయిర్కి, అంటే మన కొసలు ఉంటాయి కదా ఆ కొసలకి, అంటే స్కాల్ప్కి ఇది ఈ పేస్ట్ అప్లై చేస్తాము. కింద హెయిర్కి మొత్తానికి ఈ 2 ఆనియన్స్ మిక్స్ చేసేసి చక్కగా అప్లై చేసుకున్న తర్వాత ముడి పెట్టేసుకొని ఒక 1 అవర్ అలా వదిలేసేసేయండి. అలా వదిలేసిన తర్వాత మైల్డ్ షాంపూతోటి మీరు హెడ్ బాత్ చేయండి. మీ హెయిర్ అనేది చాలా చాలా బాగుంటుంది, స్మూత్గా, సిల్కీగా, ఇంకా ఎట్ ద సేమ్ టైం షైనీగా మెరిసిపోతూ ఉంటుందన్నమాట. మనకు కావాల్సింది హెయిర్ రీగ్రోత్ కదా, హెయిర్ రీగ్రోత్ అయితే సూపర్ ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బెటర్ రిజల్ట్ అనేది ఇది ఇస్తుందన్నమాట. సూపర్ ఫాస్ట్గా మనకి ఇది వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎటువంటి రిజల్ట్ వచ్చింది అనేది నాకు ఇందాక నేను కామెంట్స్ అనేవి షేర్ చేశాను కదా, అలా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మరి కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట, అంటే ఇది వాడితే మాకు మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి. చాలామంది ఇప్పుడు అమ్మాయిల్లో, చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాము మా హెయిర్ ఫాల్ అయిపోతుందని వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు, అంటే చూసి కొత్తగా వచ్చి చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుందన్నమాట. మీరు ఇచ్చే కామెంట్ అనేది నాకు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి. ఓకేనా, ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి, మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో నేను మీ నుంచి కోరుకునేది ఈ లైక్ ఒక్కటే. ఓకేనా, ఖచ్చితంగా లైక్ ఇచ్చి వెళ్ళండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ప్రతిరోజు పెట్టే అన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.